ఇక నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా స్థానికులు ఉద్యమిస్తున్నారు కంపెనీ ఏర్పాటు వల్ల గాలి నీరు కాలుష్యమవుతాయంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పరిశ్రమ ద్వారా వచ్చే వాయు కాలుష్యంతో ప్రజలకు చర్మ శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని భూగర్భ జలాల వృద్ధి తగ్గి భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు బాధిత గ్రామ ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జూరాల నుంచి కోయిల్ సాగర్కి వెళ్లే నీటిని ఇథనాల్ కంపెనీకి తరలించడం నిలిపివేయాలంటున్నారు రెట్టికి అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ లైవ్ లో అందిస్తారు శంకర్ చెప్పండి నారాయణపేట జిల్లాలో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రేఖ మొత్తంగా నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేయనున్నటువంటి ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో రైతులైతే నిరసనను చేపట్టారు ముఖ్యంగా ఈరోజు నారాయణపేట జిల్లాకు సంబంధించి మరికల మండల కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా ఈ యొక్క చిత్తనూరు ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా నిరసన అదేవిధంగా ధర్నా కార్యక్రమాన్ని కూడా అక్కడ స్థానికంగా ఉండే ఒక స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అఖిలపక్షం నాయకులతో పాటు ఎక్కడైతే ఈ యొక్క గ్రా ఇథనాల్ కంపెనీ ఏర్పాటు జరుగుతుందో చుట్టుపక్కల ఉండే ముప్పై గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా యొక్క నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు ముఖ్యంగా ఇథనాల్ కంపెనీ అనేది కూడా వడ్ల ద్వారా ఇథనాల్ ను తయారు చేసే రకంగా కూడా రూపుదిద్దుకున్నట్లుగా తెలుస్తుంది ఇది చిత్తనూరు దగ్గర రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఏర్పాటు చే ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి పర్యావరణ శాఖ అటు అనుమతులు ఇచ్చిందంటూ కూడా పూర్తి స్థాయిలో రైతులు ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఇథనాల్ కంపెనీ స్టార్ట్ అయితే మాత్రం చుట్టుపక్కల ఉండే భూగర్భ జలాలు అదేవిధంగా పంటలు భూగర్భ నీటి నిల్వలు మొత్తం కూడా దెబ్బతింటాయంటూ కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే ఇతనాల్ ను సంబంధించినటువంటి చెరుకు గడలతో తయారు చేస్తారు కానీ ఇక్కడ మాత్రం ఏదైతే ఏదైతే వడ్లకు సంబంధించి వడ్ల నుంచి ఇతనాల్ ను తయారు చేస్తామని కంపెనీ చెప్తున్నప్పటికీ ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఈ యొక్క ఇథనాల్ కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేశారని కూడా పూర్తి స్థాయిలో రైతులు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మంది పర్యావరణానికి సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా ఈ యొక్క కంపెనీకి సంబంధించిన విషయంలో చాలా పలు అనుమానాలు వ్యక్తం చేశారు ముఖ్యంగా ఇతనాల్ కంపెనీని వెంటనే రద్దు చేయాలని అదేవిధంగా జూరాల ప్రాజెక్టు నుంచి కోయిల్ సాగర్ కు తీసుకువెళ్లే నీటిని అంతా కూడా పూర్తి స్థాయిలో ఇతనాల్ కంపెనీకి మళ్లించడానికి అధికారులు ప్రజానాయకులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే చాలా రోజులుగా ఈ యొక్క ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలి చిత్తనూరు దగ్గర ఉన్నటువంటి ఇథనాల్ కంపెనీని వెంటనే ఆపివేయాలంటూ కూడా ఒకవైపు రైతులు చాలా సందర్భాల్లో ఘర్షణ వాతావరణాలు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రోజు దీనికి సంబంధించి దాదాపు ముప్పై గ్రామాల ప్రజలంతా కూడా ఒకే వేదికగా ఏర్పాటు చేసుకుని ఇథనాల్ కు సంబంధించినటువంటి యొక్క కంపెనీని రద్దు చేయాలి లేదంటే మాత్రం పూర్తి స్థాయిలో ఉద్యమిస్తామంటూ కూడా అక్కడ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చాలా చోట్ల ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంలో ఏర్పాటైనటువంటి చాలా కంపెనీల ద్వారా వెలువడే వాయు కాలుష్యం కావచ్చు అదేవిధంగా అక్కడ నుంచి వెలువడే నీటి ద్వారా ఒకవైపు జల కాలుష్యం మరోవైపు వాయు కాలుష్యం కూడా జరుగుతుంది దీనివల్ల ఆ సంబంధిత గ్రామాల ప్రజలకు ఈ వాయు కాలుష్యం వల్ల శ్వాసకోశకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయని అదేవిధంగా వీటి నుంచి విడుదలయ్యే నీటిని తీసుకోవడం వల్ల ఈ నీరు భూగర్భ జలాల్లో కలవడం వల్ల పూర్తి స్థాయిలో అనారోగ్యాల బారిన ప్రజలు పడతారని కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా వెంటనే ఒక ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలి అదేవిధంగా ఇక్కడ ఎలాంటి కంపెనీలు లేకుండా చేయాలని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈ యొక్క నిరసన కార్యక్రమానికి అటు అఖిల పక్షానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా హాజరవ్వడం జరిగింది ముఖ్యంగా రాబోయే రోజుల్లో దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలి కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా వీరికి అనుమతులు ఇచ్చారంటూ కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ఇథనాల్ను పూర్తి స్థాయిలో యొక్క ఆల్కహాల్కు సంబంధించినటువంటి పదార్థాలలో ఉపయోగిస్తారు ముఖ్యంగా దీన్ని చెరుకు గడలతో తయారు చేస్తారు కానీ ఇక్కడ మాత్రం ఏదైతే వడ్ల ద్వారా ఇథనాల్ను తయారు చేస్తామంటూ కూడా కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం చేరుతుండడం పలు అనుమానాలకు తా గతంలో కూడా ఇక్కడ ఒక రైస్ మిల్ పెడతామంటూ పూర్తి స్థాయిలో స్థల సేకరణ పరిశ్రమలో ఇక్కడికి వచ్చారే తప్ప ఈ కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రజలకు పూర్తి స్థాయిలో చెప్పే విషయంలో ఈ యొక్క కంపెనీ అదేవిధంగా స్థానికంగా ఉండే నాయకులంతా కూడా ప్రజలను మోసం చేశారనేది కూడా ఇక్కడ వినిపిస్తున్నటువంటి వాదన మరి రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఇథనాల్ కంపెనీ చిత్తనూరు దగ్గర ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ కంపెనీని చేసే వరకు కూడా మేము ఆగేది లేదంటూ చెప్తున్నటువంటి ఇలాంటి క్రమంలో మరి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రేను థ్యాంక్ యూ శంకర్ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్